డైనోసార్లు భూమిపైన మొదటిగా 24.3 నుంచి 23.323 కోట్ల సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది, ఖచ్చితమైన సమయం అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మొదటి డైనోసార్ శిలాజాలను 19వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. సర్ రిచర్డ్ ఓవెన్ 1841లో వీటికి మొదటిసారి డైనోసార్ అని పేరు పెట్టాడు. డైనోసార్ అంటే భయంకరమైన బల్లి అని అర్థం. అప్పటి నుండి డైనోసార్ల అస్థిపంజరాలు ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా డైనోసార్ల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి డైనోసార్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైనోసార్లు దాదాపు 240 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 65 మిలియన్ సంవత్సరాల వరకు భూమిపై నివసించిన సరీసృపాలు. భూమిపై ఉన్న ఖండాలలో అంటార్కిటికాతో సహా అన్ని ఖండాలలో డైనోసార్లు నివసించాయి. మోససార్లు, ఇస్టియోసార్లు, టేటోసార్లు, ప్లెషియోసార్లు మరియు డైమండ్రోడాన్లు మరియు ఇతర రకాలను సాధారణంగా డైనోసార్లు అని నమ్ముతారు. అయితే అవి టెక్నికల్ గా డైనోసార్లు కావు. వీటిని కూడా చాలా మంది డైనోసార్స్ అనుకునే వాళ్ళు, కానీ డైనోసార్ కి వీటికి అసలు పోలిక ఉండదు. చాలా మందిని వీటి కూడా డైనోసార్స్ అని పిలవడానికి కారణం డైనోసార్ల కాలంలో ఇవి కూడా నివసించేవి. 230 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి అండ్ తేలికైనవి. బ్రాషియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ అండ్ క్రెటేషియన్ కాలంలో కనిపించాయి. డైనోసార్లు 125 మిలియన్ సంవత్సరాలకు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాయి. డైనోసార్ జీవితకాలం ఖచ్చితంగా ఎవరికి తెలియదు, కానీ కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం 2500 సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు. మానవులకు కళ్ళు 3D లో చూసే విధంగా ముందుకుంటాయి, కానీ మొక్కలను తినే శాకాహారులైన డైనోసార్లు ట్రైసెరాటాప్ల వంటి వాటికి కళ్ళు ప్రతివైపు చూసే విధంగా ఉంటాయి. సో అవి ఆహారం తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు. పాములు, బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. డైనోసార్లు కూడా అదే పని చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. డైనోసార్లు తరచూ పెద్ద పెద్ద రాళ్లను మింగేస్తాయి. ఈ రాళ్లు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి సహాయపడతాయి. 2 కాళ్లతో పరిగెత్తగలిగే డైనోసార్లను బైపెడ్లు అంటారు. అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దాదాపు 40 రకాల డైనోసార్ గుడ్లు కనుక్కున్నారు. 150,000 సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు ఒకే ఖండంగా ఉండేవి. అప్పుడే మొట్టమొదటిసారిగా జీవం అనేది పుట్టింది. అప్పుడున్న అమీబా ఇప్పుడున్న అమీబా ఒకటి కాదు. ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది, కాబట్టి ఆ డిఎన్ఏ వల్ల డైనోసార్స్ పుట్టాయి. సుమారు 140 సంవత్సరాలు డైనోసార్స్ భూమిపై నివసించాయి. మనందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే డైనోసార్ జాతి భూమిపై ఇంకా బ్రతికే ఉంది. ఇవి కూడా మన మధ్యలో మనతో పాటు తిరుగుతూ ఉన్నాయి, డైనోసార్ రూపంలో కాదు. ఇంకా అర్థం కాలేదా? ఉదాహరణకు చెప్తా వినండి. టైటనోబోయ స్నేక్ అనేది ఇప్పుడు లేదు, ఎప్పుడో అంతరించిపోయింది. ఈ పాము యొక్క ఎత్తు వచ్చేసి 45 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది. టైటనోబోయ ప్లేస్ లోనే పాములనేవి వచ్చాయి. అలాగే డైనోసార్ స్థానంలో చికెన్ అంటే కోడి వచ్చింది. డైనోసార్ యొక్క డిఎన్ఏ అండ్ కోడి యొక్క డిఎన్ఏ అనేది 79.6% మ్యాచ్ అయింది. మనం కోడి ద్వారా డైనోసార్ జాతిని తిరిగి పుట్టించవచ్చు, కానీ ప్రక్రియ సాగించడానికి కొంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అవసరమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.